దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 115వ కీర్తన 15వ వచనం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. మన దేవుడు ఎవరు అంటే ఈ సకల జగత్తును సృష్టించిన వాడు, ఈ భూమి ఆకాశములను సృజించిన వాడు. అయితే ఆయన వలన మనకు ఆశీర్వాదం రావాలంటే మనం ఆయన మీదే నమ్మకాలు పెట్టుకోవాలి. 146వ కీర్తనలో 3వ వచనం కానుండి మనం పరిశీలిస్తే, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి, వారి సంకల్పములు నాడే నశించును. ఒక్కసారి మనం ఆలోచిస్తే, రాజుల వలన లేక ఈ లోకంలో ఏ మనుషుల వలన మనకి రక్షణ కలగదండి? వాళ్ళని నమ్ముకోవటం అనవసరం. వారి సంకల్పాలు వాళ్ళ ఆలోచనలు ఆ రోజే నశిస్తాయి. అయితే కింద అంటాడు 5వ వచనం, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. నరులను నమ్ముకుంటే వాళ్ళు ధన్యులు కాదు, నట్టేట మునిగిపోతారు. కానీ యాకోబు నమ్ముకున్న దేవుణ్ణి ఎవరు నమ్ముకుంటారో, యాకోబు నమ్ముకున్న దేవుడు ఎవరికి సహాయకుడిగా ఉంటాడో వారు నిజంగా అదృష్టవంతులు. అంటూ కింద 6వ వచనం అంటాడు, ఆయన ఎవరో చెప్పనా యాకోబు నమ్ముకున్న దేవుడు, భూమి ఆకాశములను సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. బాధపరచబడి వారికి న్యాయం తీరుస్తాడు, ఆకలి గొనిన వారికి ఆహారం దయచేస్తాడు, బంధింపబడిన వారిని విడుదల చేస్తాడు, గుడ్డి వారి కన్నులు తెరవచేస్తాడు, కృంగిన వారిని లేవనెత్తుతాడు. ఆయన నీతిమంతులను ప్రేమిస్తాడు, పరదేశులను కాపాడుతాడు, తండ్రి లేని వారిని విధవరాంటిని ఆదరిస్తాడు. ఇలా ఎన్ని మేళ్ళండి. కనుక ఈ భూమి ఆకాశం సముద్రం అందున్న సమస్తాన్ని సృష్టించిన, ఈ సకల జగత్తును సృష్టించిన ఈ సృష్టికర్తైన దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. కనుక ఆయన మీద నమ్మకం పెట్టుకుందాం, ఆయన మీద ఆధారపడదాం. అలా ఆధారపడితే ఖచ్చితంగా మనల్ని ధన్యులుగా చేస్తాడు. అందుకేనేమో 121వ కీర్తనలో దావీదు భక్తుడు ఈ మాట అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుంది. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, నీ పాదం తొట్రిల్లనీయడు అంటాడు. నిజంగా ఈ మాట మనం పరిశీలిస్తే ఎవరి వైపు చూస్తున్నాడు అంటే, ఈయన కూడా అంటున్నాడు, ఈ భూమి ఆకాశములను సృజించిన దేవుడైన యెహోవా వైపు చూస్తున్నాడు. ఆయన మన పాదాన్ని తొట్టి పండివడు, మనల్ని కాపాడేవాడు, కొనుకడు, నిద్రపోడు. ఆయన నిరంతరము మన కుడి పక్కన నీడగా ఉండి మనకి ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా తగలకుండా ఏ అపాయమూ రాకుండా మనల్ని ఆయన కాపాడుతాడు, మన ప్రాణాలని కాపాడుతాడు. నిజంగా ఆయన మీద నమ్మకం ఉంచిన వాళ్ళని ఎంతగా కాపాడుతున్నాడండి, ఎంతగా కాపాడుతున్నాడు. ఈ కీర్తనకారుడే 123వ కీర్తనలో కూడా చక్కని మాట అంటాడు, ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టే నా కన్నులు ఎత్తుచున్నాను. ఎలాగెత్తుచున్నాడో, ఎలా కన్నులెత్తి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ అంటూ ఏమంటాడు చెప్పనా, దాసుల కన్నులు యజమానుని చేతి తట్టు, దాసి కన్నులు యజమానురాలి చేతి తట్టు చూచినట్లు దేవా, నువ్వు మమ్మల్ని కరుణించు వరకు నా కన్నులు నీ తట్టే చూస్తున్నాయి అంటాడు. ఎప్పుడుకి నీకు మా మీద కనికరం వస్తుందో, ఎప్పుడు మీరు మమ్మల్ని కరుణిస్తారో అప్పటి వరకు ఈ కన్నులు ఆశతో నీ తట్టే చూస్తాయి అయ్యా. ఎంత ఆసక్తి అండి. నిజంగా దావీదు అలా చూడబట్టేనేమో దావీదును దేవుడు ఆశీర్వదించాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదును రాజుగా చక్రవర్తిగా చేశాడు. యాకోబును ఎంతో భయంతో ఆందోళనతో ఉండే యాకోబును ఎంత ఆస్తికి కర్తగా చేసి, యాకోబు పొందిన భాగ్యం, యాకోబు పిల్లలు పొందిన భాగ్యం
ఎవరు పొందారండి? యాకోబును ఇజ్రాయేలుగా మార్చి ఇజ్రాయేలును గొప్ప భాగ్యవంతుడిగా ఆనాడు ఈనాడు కూడా. అందుకే ఈ రోజున ఆయన్ని నమ్ముకోవటం అది మనకు ఎంతో ధన్యత. ఈరోజు అలా ఆయన్ని నమ్ముకోగలిగితే భూమి ఆకాశాలను సృజించిన యెహోవా వలననే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. ఆయనే మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నిన్న కోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడ ప్రేమగల యేసురాజా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల ఈ వాగ్దానం దయచేసి నెరవేర్చండి. మిమ్మల్ని నమ్ముకొని మీ అనుగ్రహం కోసమే ఎదురు చూస్తున్న మీ ప్రియబిడల్ని దయచేసి మీ ఆశీర్వాదాలతో తృప్తిపరిచి అదృష్టవంతులుగా చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.